హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే మీ మీకైతే అసలు ఆర్ఆర్బి ఏఎల్బీ ప్రిపరేషన్ గురించి అయితే మీకు అయితే చెప్పబోతున్నాను ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చేసి నోటిఫికేషన్ వచ్చేసి ఇప్పటికే చాలా రోజులు అయింది చాలా రోజులైంది ఈ ఆర్ఆర్బి నోటిఫికేషన్ టూ థౌజండ్ ఎయిటీన్లో అయితే రావడం అయితే జరిగింది రావడం అయితే జరిగింది మళ్ళీ ఇప్పుడు వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ టూ ఎంటర్ అవుతున్నాం ఎలక్షన్స్ ముందు ఖచ్చితంగా వెళ్ళాలంటే టూ థౌసండ్ ట్వంటీ టూలో కానీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కానీ మళ్ళీ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ దాని గురించి మనం దాని గురించి అయితే మనం ఇప్పుడైతే మనం ఆడుకోపోతున్నాం ముందుగా వచ్చేసి లాస్ట్ టైం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్తాను లాస్ట్ టైం వచ్చేసి చాలా భారీగా రిక్రూట్మెంట్ అయితే జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ థౌజండ్ అరౌండ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అందులో మన ఎస్సీఆర్ జోన్కి వచ్చేసి ఎస్సీఆర్ జోన్కి వచ్చేసి అరౌండ్ ఇన్ని వేకెన్సీస్ అయితే అయితే మనకి అయితే రావడం అయితే జరిగింది కాకపోతే మనకు అన్నీ ఫిల్ కావు కొన్ని లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్తో కలుపుకొని మళ్ళీ కొంతమంది జాబ్ వేరే జాబ్స్ వచ్చి స్కిప్ అయిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు కలుపుకొని మనకైతే కొత్త నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరైతే కంగారు పడొద్దు నోటిఫికేషన్ అయితే వస్తుంది మెడికల్లీ ఇది ఇది ఒకటి చెప్పాలి ఈ ఏఎల్బీ జాబ్కి ఏంటంటే మనకు సైడ్ అయితే ఉండకూడదు ఏ వన్ మెడికల్లో మనకు ఖచ్చితంగా అయితే ఫిట్ అయితే ఉండాలి ఇంకా మొత్తం ఫిజికల్లీ ఫిట్ ఆల్ ఆస్పెక్ట్స్ అండ్ డిస్టెన్స్ విజన్ వచ్చేసి సిక్స్ బై సిక్స్ ఉండాలి వితౌట్ గ్లాసెస్ లేకపోతే ఒప్పుకోరు మెడికల్ టెస్ట్లో మీరు అందరికీ క్లియర్ చేసుకుని వచ్చినా కానీ సిబిటీ వన్ సిబిటు క్లియర్ చేసుకు వచ్చిన గానీ మెడికల్ టెస్ట్ అనేది అన్ఫిట్ చేయడం అయితే జరుగుతుంది ఓకే ఇంకా మిగతా అన్నీ ఇంకా రెగ్యులర్గా ఎగ్జామ్కి ఉండేవి కామన్ కామనే ఇంకా వచ్చేసి మనైతే సిలబస్ దగ్గరకు వద్దాం ఇక్కడైతే చూడండి ఫస్ట్ ఫస్ట్ స్టేజ్ సిబిటీ వచ్చేసి దీని గురించి మాట్లాడుకుందాం దీని గురించి చాలామంది అడుగుతున్నారు ఫస్ట్ స్టేజ్ సిబిటీ ఇది వచ్చేసి టోటల్ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది సారీ సిక్స్టీ మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి దీనిలో వచ్చేసి మినిమం ఎలిజిబుల్ కావాలి ఎలిజిబుల్ అయిపోయిన తర్వాత మెరిట్ చూస్తారు ఎలిజి ఇప్పుడు మీరు సెలెక్షన్ లిస్ట్లో వచ్చి ఎలిజిబిలిటీ మార్క్స్ వచ్చినా కూడా మనకు కన్సిడర్ చేయరు అదైతే ఉంది నెక్స్ట్ వచ్చేసి దీని సిలబస్ వచ్చేసి చూద్దాం ఒకసారి మొత్తం ఆబ్జెక్టివ్ టైప్ ఉంది కదా మ్యాథమెటిక్స్ నెంబర్ సిస్టమ్ బాట్మార్స్ డెసిమల్స్ ఫ్రాక్షన్స్ ఎల్సీఎము హెచ్సిఎఫ్ రేషియో ప్రపోషను పర్సంటేజెస్ మెన్సురేషను టైమ్ అండ్ వర్క్ టైం అండ్ డిస్టెన్స్ సింపుల్ ప్రాఫిట్ అండ్ లాస్ జామెట్రీ ట్రిప్నామెట్రీ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ స్క్వేర్ రూట్ ఏజ్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ టాపిక్స్ ఉన్నాయి కదా మ్యాథమెటిక్ టాపిక్స్ ఈ టాపిక్స్ మీరైతే ఏం చేస్తారంటే ఈ టాపిక్స్ మీరైతే ఏం చేస్తారంటే ఈ టాపిక్స్ పట్టుకొని తర్వాత చదవండి ఒక బుక్ పట్టుకొని బుక్ అయిపోతుందండి ఇప్పుడు వచ్చేసి మీకు మీకు చూపిస్తాను బుక్స్ ఏవి బాగుంటాయంటే అరిహంత్ మ్యాథమెటిక్స్ ఓకే ఆబ్జెక్టు అర్థమెటిక్ ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టు ఆర్థమెటిక్ అనేది ఇదొకటి మనం ప్రిఫర్ చేయొచ్చు ఇదే కాకుండా కిరణ్ ప్రకాశన్ బుక్స్ ఉంటాయి కిరణ్ ప్రకాశన్ ఎస్ఎస్సి మ్యాథ్స్ కావచ్చు లేకపోతే ఆర్ఆర్బి మ్యాథ్స్ కావచ్చు కిరణ్ ప్రకాశన్ బుక్స్ అయితే ఉంటాయి చాలా వరకు ఉంటాయి కిరణ్ ప్రకాషన్ బుక్స్ అయితే మీరు తీసుకోండి కిరణ్ ప్రకాశన్ బుక్ కానీ ఈ అరిహంత్ ఇది చూపిస్తున్నాం కదా ఈ ఈ బుక్ కానీ మనకి మ్యాథ్స్కి అయితే మనకి ప్రిఫరబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సేమ్ ఇది కూడా అంతే రీజనింగ్ రీజనింగ్కి సంబంధించినది అర్హంత్ కానీ కిరణ్ ప్రకాశన్ కానీ మీరు చూసుకోండి మొత్తం కంప్లీట్గా ప్రిపేర్ అయిపోండి తర్వాత వచ్చేసి మార్క్ టెస్ట్ దేనిలో రాయాలంటే మనకి ఆర్ఆర్బి వచ్చేసి టెక్స్ట్ బుక్ దానికి రాసుకోండి టెక్స్ట్ బుక్ డాట్ కామ్లో కానీ ఆన్లైన్ తయారీ ఆన్లైన్ తయారీ వెబ్సైట్ కానీ ఉంటుంది ఆ రెండింటిలో మీరు ప్రిఫర్ అయిపోయి మీరు ప్యాకేజ్ తీసుకుని ఎంటర్ అయితే రాసుకోండి ఎస్ఎస్సి అడ్డ అయితే ఎందుకంటే ఎస్ఎస్సి అడ్డా వచ్చేసి ఓన్లీ ఫర్ బ్యాంకింగ్ అనమాట బ్యాంకింగ్కి ఎస్ఎస్సి సిజిఎల్ వాటికి అయితే అడ్డా అయితే బాగుంటుంది కాకపోతే ఆర్ఆర్బి మెయిన్గా వచ్చేసి ఈ ఆన్లైన్ తయారీ నేను తీసుకుంది అయితే ఆన్లైన్ తయారీ ఓకే టెక్స్ట్ బుక్ డాట్ కామ్ కూడా మా ఫ్రెండ్ అయితే తీసుకున్నాడు వాడు కూడా క్రాక్ చేస్తాడు ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ వచ్చేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్సెస్ అప్ టు టెన్త్ స్టాండర్డ్ కదా ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ మనకి టు టెన్త్ స్టాండర్డ్ అంటే ఎన్సిఆర్టీ బుక్స్ ప్రిఫర్ చేస్తారన్నమాట వాళ్ళు మనకు వచ్చే బిడ్స్ అన్నీ ఎన్సీఆర్టీ లెవెల్ ఉంటాయి కాబట్టి ఆ ఎన్సిఆర్టీ లెవెల్ మనం మనం క్రాక్ చేయాలంటే ఈ బుక్ చదివితే సరిపోద్ది ఓకే లూసే జనరల్ నాలెడ్జ్ బుక్ ఉంది ఈ బుక్ చదివేసి మొత్తం పిండి చేసేయండి ఈ బుక్ని మొత్తం ఏ టు జెడ్ మొత్తం చదివేసేయాలి బుక్ని బుక్లో ఏ టు జెడ్ ఎక్కడ మనం అడేటట్టు ఉండాలి ఇదే కాకుండా ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి కదా ఈ జనరల్ నాలెడ్జ్ మీద వచ్చినవి ప్రీవియస్ పేపర్స్ కూడా ఒక బుక్ దొరుకుతాయి కొన్ని పే కొన్ని ఉండే అనమాట బుక్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ ప్రీవియస్ పేపర్స్ అని చెప్పి ఆ బుక్ కూడా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తే బెటరు ఇంకోటి వచ్చేసి కరెంట్ అఫేర్స్ ఓకే ఈ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి కదా సైన్స్ అండ్ టెక్నాలజీ స్పోర్ట్స్ కల్చరు పర్సనాలిటీస్ ఎకనామిక్స్ పాలిటిక్స్ సింపుల్గా చెప్పాలంటే కరెంట్ అఫేర్స్ కరెంట్ అఫేర్స్కి ప్రతి నెల ఒక బుక్ వస్తుంది ఏదో ఒక మ్యాగ్జిన్ వస్తుంది నేను ఫాలో అయ్యింది అయితే రెండు నేను వచ్చేసి నేను ఇప్పుడు ఏపీలో ఉన్నాను కాబట్టి తెలుగు అని కాబట్టి నేను తెలుగులో చదివాను తెలుగులో చదివింది నాకు బాగా గుర్తుంటుంది కాబట్టి నేను వచ్చేసి షేన్ ఇండియా కరెంట్ అఫేర్స్ చదివినాను మ్యాగజిన్ ఎవ్రీ మంత్ షేన్ ఇండియా కరెంట్ అఫైర్స్ ఈజీగా ఫాలో అయిపోయాను అదైతే ఒకటి ఇంకోటి ఏంటంటే విజన్ ఐఎస్ ఐఎస్ ఉంది కదా కరెంట్ అఫేర్సు అదైతే రెగ్యులర్గా ఫాలో అవుతాను ఈ రెండే నేను ఫాలో అయ్యేది ఈ విజన్ ఐఎస్ ఎందుకు నేను ఫాలో అవుతాను అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అప్రోచ్ ఇస్తారనమాట ఒక టాపిక్ ఇచ్చినా అంటే దానికి ఏ టు జెడ్ బ్యాక్ హిస్టరీ ఫ్రంట్ హిస్టరీ ఫ్యూచర్ మొత్తం కంక్లూజన్స్ అన్ని నీట్గా ఇస్తారు ఒక అనాలసిస్ టైప్లో ఉంటుంది ఇంకా లిటరల్గా చెప్పాలంటే దాని గురించి ఏమన్నా వస్తే టాపిక్ అనేకంగా మారడవచ్చు లేకపోతే సేవ్ రాయచ్చు అలా ఇస్తారు విజినేయస్ వాళ్ళు కాబట్టి విజినేయస్ ఇది చేయనండి అక్కడ అంటపెట్స్ నేనైతే ఈ రెండు చదివాను ఆ రెండు నేను ప్రిఫర్ చేస్తాను మీరు కూడా అది రెండు చదవండి మీ వే ఆఫ్ థింకింగ్ అనేది మారిపోద్ది ఓకే అప్ టు నౌ సిబిటి వన్ అనేది క్లియర్ సీబీటీ వన్ ఎలా మనం క్రాక్ చేయాలనేది మనం తెలిసిపోయింది ఏ బుక్స్ చదవాలి ప్రీవియస్ చూడండి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉందో చూడండి ఇప్పుడు ఏ బుక్స్ చదవాలో మనం తెలుసుకుందాం ఓకే డన్ నెక్స్ట్ సెకండ్ స్టేజ్ సిబి గురించి మాట్లాడుకుందాం సెకండ్ స్టేజ్ సి వచ్చేసి ఇక్కడ వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది ఏ పార్ట్ బి పార్ట్ ఏలో వచ్చేసి సేమ్ మనకి మనకి ఫస్ట్ పేపర్లో మనకి ఏవైతే ఉన్నాయో సెకండ్ పేపర్ కూడా కొన్ని సేమ్ అవి కలిసి వస్తాయి అనమాట కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ ఉంటాయి అవి కూడా కవర్ చేసుకోండి సేమ్ ఆ బుక్స్లో దొరుకుతాయి మన హరిహంత్ కానీ కిరణ్ ప్రకాశన్ కానీ అరన్నిటిలో ఓకే నెక్స్ట్ వచ్చేసి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇది వచ్చేసి మనకి బీటెక్ ఫస్ట్ ఇయర్లో కానీ లేకపోతే మీరు డిప్లొమా చేసింటే డిప్లొమా కానీ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఆ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ మొత్తం మనం ఒకసారి సరి సరిపోద్ది అనమాట బేసిక్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఎండి బట్ అని ఒక ఇంజనీరింగ్ నేను చదివింది అయితే ఎన్డీ బట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ మీకు లేదంటే మీరు మీ కాలేజీలో చదివితుంటు కదా సేమ్ అది తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి రివిజన్ కొట్టేసినారంటే ఈజీగా మీరు చేసేయచ్చు అనమాట ఇంకోటి వచ్చేసి ఇంజనీరింగ్ డ్రాయింగ్ అయిపోయింది కదా డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లైన్స్ జామెట్రీ ఫిగర్స్ అన్ని దానిలో దొరుకుతాయి యూనిట్స్ మెజర్మెంట్స్ మాస్ వెయిట్ డెన్సిటీ ఇది వచ్చేసి బేసిక్ ఫిజిక్స్ అనమాట మనకి ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఉంటుంది ఒకటి సబ్జెక్ట్ ఓకే దానిలో వచ్చేసి వీటి యొక్క డెఫినేషన్స్ కానీ వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఈజీగా దొరికేస్తాయి నా తెలిసి ఓకే ఓకే నాకు గుర్తొచ్చింది ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్లోనే ఏ టు జెడ్ మొత్తం ఉంటాయి టాపిక్స్ అంతా ఎండి బట్ బుక్ తీసుకోండి ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది కదా ఈ ఎన్డి బట్లో మొత్తం దొరికేస్తుంది నో ప్రాబ్లం ఓకే కరెంట్ అఫేర్స్ మనం మాడుకున్నాం ఆల్రెడీ షేన్ ఇండియా ఇది ఒకటి విజినే విజినేస్ ఓకే నెక్స్ట్ పా పార్ట్ బి పార్ట్ బి వచ్చేసి క్వాలిఫై మార్క్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ పెట్టాడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి డ్యూరేషన్ సిక్స్టీ మినిట్స్ ఉంది ఇప్పుడు వచ్చేసి మీరు మీరు ఏ బ్రాంచ్ ఎలక్ట్రికల్ బ్రాంచా ఎలక్ట్రానిక్స్ బ్రాంచా మెకానికల్ ఇంజనీరింగా ఆటోమొబైల్ ఇంజనీరింగా లేకపోతే ఇంటరా దీనికి తగ్గట్టు మనకి ట్రేడ్ ఎగ్జామ్స్ అయితే ట్రేడ్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట నేను వచ్చేసి మీతో అన్ని నాకు సంబంధం లేదు నేను వచ్చేసి నా గురించి చెప్తాను నేను మెకానికల్ ఇంజనీరింగ్ కాబట్టి నాకు సంబంధించింది ఇక్కడ పక్కన ఉన్నాయి ఏవి ఫిట్టరు ఇవి ఉన్నాయన్నమాట ఫిట్టరు మెకానిక్ మోటరు వెహికల్ ట్రాక్టర్ మెకానిక్ డీజిల్ మెకానిక్ టర్నరు మిషన్ ఆర్ అండ్ ఏసీ హీట్ ఇంజను మిల్ రేట్ మెయింటెనెన్స్ మెకానిక్ అన్ని ట్రేడ్ సబ్జెక్ట్స్ ఉన్నా మనం ఇన్నది మాత్రం కొన్నే ఏ విన్నాము నాకు బాగా ప్రిఫర్ నేను బాగా వినేది ఏంటంటే మాకు అన్నోన్ ఏంటంటే ఆర్ అండ్ ఏసీ హీట్ ఇంజిన్ ఓకే హీట్ ఇంజిన్ అంటే మనకు ధర్మ డైనిక్స్ వస్తుంది అండ్ ఏసీ అంటే మనకు ఆర్ఎండ్ఏసీ ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఈ రెండు మనం విన్నాం కాబట్టి దీనిలో నుంచి మనకు తొందరగా అర్థమయ్యే ఛాన్స్ ఉంది మిగతా అన్నీ కూడా మనకు సబ్జెక్ట్ తెలిసినట్టు ఉంటాయి కాకపోతే ఈ రెండు పదాల సబ్జెక్ట్ పేర్లే మనకి ట్రేడ్ సబ్జెక్ట్స్ అనేది మనకు తెలిసింది కాబట్టి నేను ఈ రెండు చూస్ చేసుకోవడం జరిగింది ఆర్ అండ్ ఏదైనా ఆర్ఎండ్ఏసీ తీసుకోవాలా లేకపోతే హీట్ ఇంజన్ తీసుకోవాలా ఈ రెండిట్లో ఇట్లా ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఈ రెండింటిలోనే ఒకటి క్లియర్ చేయడానికి కోసం ఇంకోటి ఏంటంటే నాకు ధర్మ అంటే స్పెషల్గా ఇంట్రెస్ట్ కాబట్టి హీట్ ట్రాన్స్ఫర్ అన్న ఈ సబ్జెక్ట్స్ అన్న కొంచెం స్పెషల్గా ఇంట్రెస్ట్ కాబట్టి నేనైతే హీట్ ఇంజియన్ అయితే ప్రిఫర్ చేశాను నేను తీసుకుని అయితే హీట్ ఇంజియన్ మీకు ఎవరన్నా ఈ ఈ సబ్జెక్ట్స్లో మీకు పట్టు ఉందంటే మీరు ఆ సబ్జెక్ట్స్ తీసుకోండి కాకపోతే దీనికి బుక్స్ దొరకవు అది మాత్రం గ్యారంటీ చెప్తున్నా మళ్ళీ నేను ఎలా ప్రిపేర్ అయ్యాను బుక్స్ లేకుండా ఓకే ఇది వచ్చేసి మనకు ఐటీఐ సిలబస్ గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి మనకు ఐటీఐ సిలబస్ లేకపోతే డిప్లొమా సిలబస్ ఉంటుంది ఓకే ఇవి వచ్చేసి హీట్ ఇంజన్ ఐటీఐ సిలబస్ అంటే మనకి ఏదో ఒక యూనివర్సిటీ సిలబస్ వస్తుంది ఓకే సెమ్ వన్ సెమ్ టూ సెమ్ త్రీ సెమ్ ఫోర్ సెమ్ ఫైవ్ సెమ్ సిక్స్ కొన్ని సెమ్స్ ఉంటాయి మొత్తం ఓకే ఆ సెమ్స్ సిలబస్ అంతా మనం డౌన్లోడ్ చేసుకొని మన బీటెక్ సబ్జెక్ట్ ఉంటుంది కదా ఆ బీటెక్ సబ్జెక్ట్లో మ్యాచ్ చేసుకొని అవి చదవడమే అంతే ఇదైతే నేను మానువల్గా కష్టపడ్డాను ఈ ట్రేడ్ సబ్జెక్ట్ అయితే నేను ఇలాగే చదివాను అనమాట ఇంకోటి ఏంటంటే బేసిక్గా మనకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మనకు అంత ఇదేం లేదు తొందరగా వెళ్ళిపోయింది కాకపోతే నేను వీకున్న పాట అయితే ఒకటి అదర్ బ్రాంచ్ సబ్జెక్ట్ వస్తుంది మనకేంటంటే ఎలక్ట్రిసిటీ వచ్చింది ఓకే ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ ఒకటి వస్తుంది అనమాట మనకి ఆ మొత్తం సిరీస్ ప్యారల్ కనెక్షన్ రెసిస్టెంట్స్ అవంట ఇవ్వండా మొత్తం చాలా ఉంటాయి అది మాత్రం అది నేను ఫస్ట్ స్కిప్ చేద్దాం అనుకున్నాను స్కిప్ చేయకుండా మళ్ళీ కరెక్ట్గా అదే పెట్టుకొని చదవడం వల్ల నా అదృష్టానికి దాని నుంచి మేజర్గా బిట్స్ వచ్చినాయి ఓకే ఫైన్ మనం క్లియర్ చేసిన క్లియర్ చేయడం కాదు ఇది టాప్లో వచ్చాం మనం అది కాబట్టి ట్రేడ్ సబ్జెక్టు బుక్స్ దొరకట్లేదు అని చెప్పి మీరు భయపడొద్దు మీ బీటెక్ బుక్స్ని రెఫర్ తీసి చదువుకోండి ఇబ్బంది ఏం లేదు దానికంటే నేను ముందు ఇంకోటి చెప్తాను ఏది ప్రీవియస్ బిట్స్ అయినా కూడా కొన్ని మనకు ఉంటాయి ఈ గేట్కి వచ్చిన బిట్స్ ఐఏఎస్కి వచ్చిన బిట్స్ ఉంటాయి ఆ బుక్స్ ప్రీవియస్ బిట్స్ వచ్చేసి ఒక బుక్ ఉంటుంది ఆ బుక్లో నుంచి మీరు బిట్స్ తీసుకోవచ్చు ఓకే ఒకసారి మనం చెక్ చేద్దాం అది ఇది ట్రేడ్ బుక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కాం మనం సిలబస్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా మనకి వచ్చేసి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలంటే నేను ప్రాక్టీస్ చేసింది అయితే మెకానికల్ ఇంజనీరింగ్ ఫర్ కాంపిటీషన్స్ ఈ బుక్ అయితే నేను రెగ్యులర్గా ఏఈ ఏడబ్ల్యూ వాటికి కూడా నేను దీనికే ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నాకు ఇందులో కలిసి వచ్చేసింది దీనిలో బిడ్స్ అయితే నేను ప్రాక్టీస్ చేయడం అయితే జరిగింది కాబట్టి దాదాపు కొన్ని కోయిన్స్ అయితే కూడా అయినాయి దాదాపు దీనిలో బిట్సే వచ్చేసాయి ఇబ్బంది ఏం లేదు దాదాపు చెప్పాలంటే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బిట్స్ నాకు దీనిలో నుంచి కనిపించాయి అనమాట మిగతా అన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ మనం చేయాల్సి ఉంటుంది ఇంకోటి ఏంటంటే కిరణ్ ప్రకాశన్ కూడా చాలా వరకు బిట్స్ మనకి కనిపించేసాయి సేమ్ యాస్టిజ్ బిట్ ఎట్లా ఉంటే అట్లా వచ్చేస్తుంది మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసేస్తాము ఉంటే మీకు ఏ బిట్ ఏ బుక్లో ఉంది కూడా మీరు చెప్పేయగలరు అనమాట ఓకే ఇది ఈ ట్రేడ్ ట్రేడ్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఇది అనమాట కాకపోతే ఈ ట్రేడ్ సబ్జెక్ట్ చూజ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోండి ఇప్పుడు దాని సిలబస్ చూసి తొందర పడకుండా సిలబస్ చూసి నిదానంగా సెలెక్ట్ చేసుకోండి నేనైతే హీట్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకున్నాను హీట్ ఇంజిన్ అయితే నాకు ఈజీ ఇంకోటి అయితే ఆర్ఎండి అయినా నాకు ఈజీ కాబట్టి నా పర్స్పెక్టివ్లో నాకు ఈ రెండు ఈజీ కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను మీరు అది ఫిట్టర్ సిలబస్ బాగుందా లేకపోతే మెకానిక్ మోటార్ సిలబస్ బాగుందా లేకపోతే ఇంకొక మిషనిస్ట్ సిలబస్ బాగుందా అని చెప్పి మీరు చూడండి సిలబస్ చూసి లేకపోతే మీకు ఎవరైనా ఐటీఐ కాలేజ్ వాళ్ళు ఉంటే లేకపోతే వాళ్ళ పరిచయం ఉంటే వాళ్ళ బుక్స్ తీసుకొని లేకపోతే వాళ్ళ సిలబస్ తీసుకొని త్రోట్ సెమ్ వన్ సెమ్ టూ సెమ్ త్రీ సెమ్ ఫోర్ సిలబస్ అన్నీ బేసిక్స్ వస్తాయి నో టెన్షన్ అన్నీ బేసిక్స్ వస్తాయి అనమాట బేసిక్ బిట్స్ వస్తాయి ఈజీగా క్లియర్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు కాకపోతే మీరు చదవాలి ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ చదవాలి గుర్తుపెట్టుకోండి ఈ ట్రేడ్ సబ్జెక్టులు మాత్రం మీరు వదిలేసే టాపిక్ నుంచి చూస్తారా ఆ వదిలేసే టాపిక్ నుంచే వస్తాయి నేను రెండు మూడు టాపిక్స్ పెట్టుకొని వదిలేయడం జరిగింది లాస్ట్ మినిట్ బిఫోర్ ఎగ్జామ్ రోజు నా ప్రిపరేషన్ అంతా అయిపోయి నేను ఖాళీగా కూర్చున్నాను ఖాళీ కూర్చొని ఆ టైంలో ఎందుకు వదిలేయడం దీన్ని అనే ఉద్దేశంతో ఆ చదివాను ఆ చదివిన దాని నుంచే ఫిఫ్టీన్ టు ట్వంటీ బిడ్స్ వచ్చినాయి దట్స్ ఎ గేమ్ చేంజర్ ఆ ఫిఫ్టీన్ టు ట్వంటీ బిడ్స్ నేను లాగ్ లాగేయంటే అది డిఫరెన్సింగ్ అనమాట కాబట్టి మీరు ఏ టాపిక్ వదలకుండా ట్రేడ్ సబ్జెక్ట్ మాత్రం ప్రతిదీ చదవండి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ చేయడానికి ట్రై చేయండి ఇంకా మీకు జాబ్ మీదే మీకు తిరుగులేదు ఓకే మీరు వచ్చిన తర్వాత నాకు చెప్పండి నేను ఇక్కడే ఉంటాను రైల్వేలో మీకోసం వెయిట్ చేస్తుంటాను ఓకే ప్రిపరేషన్ త్వరగా స్టార్ట్ చేయండి నోటిఫికేషన్ వచ్చినాక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కుదరదు ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ మీ బ్రదర్స్ అందరూ ప్రిపరేషన్లో ఉన్నారు ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి మీ గోల్ గవర్నమెంట్ జాబ్ అయితే వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి డోంట్ వెయిట్ ఫర్ నోటిఫికేషన్స్ నోటిఫికేషన్ తొందరలు రాబోతున్నాయి ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఓకే దన్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందంటే ముందైతే మీరు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టిప్స్తో మీకు ముందుకు వస్తాను నాకు హెల్ప్ అయినంతా మీకు నా నాలెడ్జ్ అంతా మీకు షేర్ చేస్తాను ఇంకోటి స్టేట్ సిలబస్ జనరల్ స్టడీస్ సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా నెక్స్ట్ వీడియో నేనైతే చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియో చేస్తాను ట్రై చేయడం ఏంటి నెక్స్ట్ వీడియో చేస్తాను అది ఇంకొకటి రకరకాల మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ చేయండి వాటి గురించి కూడా వీడియో చేసేద్దాం ఓకే ఫైన్ మనకు పార్ట్ ఏ పార్ట్ బి అయిపోయిన తర్వాత పార్ట్ ఏ పార్ట్ బి అయిపోయిన తర్వాత మనకైతే ఈ సిబ్యాట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది సిబ్యాట్ ఎగ్జామ్లో ఇది లిటరల్గా చెప్పాలంటే ఒక సైకోమెట్రిక్ అనాలసిస్ టెస్ట్ అనమాట ఇక్కడ వచ్చేసి దీనిలో నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు చూసారా నో నో నెగిటివ్ మార్క్స్ ఈయన కంప్యూటర్ బేస్డ్ అసెస్మెంట్ టెస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ సారీ ఇప్పుడు వచ్చేసి పార్ట్ ఏ ఈ పార్ట్ సెకండ్ స్టేజ్ యొక్క పార్ట్ ఏ ఆఫ్ సెకండ్ సెకండ్ స్టేజ్ సిబిటి నుంచి సెవెంటీ పర్సెంట్ మార్క్స్ తీసుకుంటారు అండ్ థర్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చేసి ఈ సైకోమెట్రిక్ కంప్యూటర్ సిబ్యాట్ ఎగ్జామ్కి అనమాట ఈ రెండు కలిపి మనకి మెరిట్ లిస్ట్ తయారయ్యడం అయితే జరుగుతుంది ఓన్లీ ఏఎల్పి ఈ మన ఎవరైతే ఈ ఫీల్డ్ ఉన్నారో ఏఎల్పి కానీ మామూలుగా స్టేషన్ మాస్టర్ ఎన్టీపీసీకి కానీ ఇంకా గూడ్స్ గార్డ్కి కానీ ఈ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ ఈ సైకో సిబ్యాట్ టెస్ట్ తీసుకోవడం అయితే కంపల్సరీ ఇంకా ఫ్యూచర్లో ప్రతి ప్రమోషన్కి ఏఎల్పిసి ఈ సిబియాడ్ టెస్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మోడల్ క్వశ్చన్స్ ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ ఈ వెబ్సైట్లో ఇచ్చినారు ఈ ఫా ఈ ఇన్స్ట్రక్షన్స్ పట్టుకొని వెళ్తే మనం ఇక్కడికి వెళ్తాం అనమాట ఓకే ఇక్కడ మోడల్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇలా ఉంటాయి క్వశ్చన్స్ మన పర్సనాలిటీని డిఫైన్ చేయడానికి మన మెమరీ పవర్ని డిఫైన్ చేయడానికి ఇంకా అనాలిసిస్ని డిఫైన్ చేయడానికి ఎక్కువ క్వశ్చన్స్ తక్కువ టైంలో ఇస్తారనమాట తక్కువ టైంలో మనం రియాక్ట్ అయ్యి మనకు ఆన్సర్స్ పెట్టాల్సి ఉంటుంది నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు కాకపోతే ఇది ఇది స్కోరింగ్ తెచ్చుకుంటే మనకి మెరిట్ లిస్ట్లో ఉండడానికి అంత అవకాశం ఉంటుంది దీనికి బెస్ట్ బుక్స్ ఏంటి అంటే ఈ నెంబర్ ఆఫ్ చాలా ఈజీ చాలా సింపుల్గా ఉంటుంది నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేసి ఈజీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి సిబ్యాట్ బుక్స్ ఫర్ ఆర్ఆర్బిఎల్పి మనకి సెర్చ్ చేస్తే ఈ కిరణ్ ప్రకాష్ ఉంది కదా ఇదైనా పర్లేదు సైకలాజికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఈ టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ మీరు ఇన్ని బుక్స్ మీరు అంతా ఫినిష్ చేసి మీరు ఎంత చేసినా అనే లాస్ట్కి వచ్చేది మాత్రం మీకు కాన్ఫిడెన్సే మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారు మీరు ప్రిపరేషన్ అంతా అయింది ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జామ్కి వెళ్ళి కాన్ఫిడెంట్గా మీరు అటెంప్ట్ చేసేది ఫిఫ్టీ పర్సెంట్ ఓకే కాన్ఫిడెన్స్ అయితే మిస్ చేసుకోకండి మీరు ఈ బుక్స్ కేవలం ఈ బుక్స్ అన్నీ ప్రిఫర్ చేసాం కదా అని ఈ బుక్స్ నుంచే వస్తాయంటే చెప్పలేము అనమాట వి హోప్ ఫర్ ది బెస్ట్ మనం చదివిన బుక్స్ ఇవి మాక్సిమం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇందులో నుంచి మనకి వస్తాయని ఎక్స్పెక్ట్ చేద్దాం ఓ ట్వంటీ పర్సెంట్ క్వశ్చన్స్ ప్రతిసారి ఎక్కడి నుంచో ఒకసారి బయటించే వస్తాయి అది కొంచెం డైనమిక్ అప్రోచ్లో వస్తే కొన్ని ఎగ్జామ్స్లో దానికి మనం ఏం చేయలేం కాకపోతే ఆ క్వశ్చన్ కూడా మనము చదివిన బేసిక్స్తో మనం అప్లై చేసిన కరెంట్ అఫేర్స్తో మన కాన్సెప్ట్తో మనం అప్లై చేసే విధంగా మనం తయారు కావాలన్నమాట అది మన టార్గెట్ ఓకే ప్రిపేర్ అవుతున్న అందరికీ ఆల్ ది బెస్ట్ ఎన్టీసీ ఎన్టీపీసీ ఎగ్జామ్ సిబిటి టూ ఉంది అది కూడా రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ ఇంకా వీళ్ళైతే మంచి టూటల్స్ కూడా అడగండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా అడగండి వాటి మీద గురించి మంచి టూటల్స్ అయితే తయారు చేద్దాం ఓకే ఛానల్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అంటిల్ దెన్ ది నెక్స్ట్ వీడియో బాయ్